టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ తమ కథలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అయితే వీరిలో ఎవరి జడ్జిమెంట్ కరెక్టో అన్నది మాత్రం ఆ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే కానీ తెలియదు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా టైంలోనే అల్లు అర్జున్కి రెండు కథలు వినిపించాడు త్రివిక్రమ్. అయితే బన్నీ మాత్రం సన్ ఆఫ్ సత్యమూర్తినే ఫైనల్ చేశాడు. ఆ రెండో కథకు నో చెప్పాడు త్రివిక్రమ్. అదే కథను మహేష్కు చెప్పాడు. మరి మహేష్ ఏమన్నాడో తెలియదు, కానీ మహేష్ 25వ సినిమా త్రివిక్రమ్ నుంచి వంశీ పైడిపల్లి చేతుల్లోకి వెళ్ళింది. అయితే బన్నీ రిజెక్ట్ చేసి మహేష్ డ్రాప్ చేసిన కథను త్రివిక్రమ్ ఎన్టీఆర్కు చెప్పి ఓకే చేయించుకున్నాడట. మరోవైపు ఎన్టీఆర్కు టెంపర్ లాంటి సూపర్ హిట్ కథలిచ్చిన ఒక్కంతం వంశీ ఎన్టీఆర్ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశాడు. తర్వాత ఏమైందో కానీ ఆ కథ కాస్త బన్నీ చేతుల్లోకి వెళ్ళింది. అలా ఎన్టీఆర్ చేయాల్సిన కథ బన్నీకి వచ్చింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో, ఎవరి జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.